మీరందరూ ఓట్ చేసి మళ్ళీ తిరిగి రప్పించినటువంటి మాస్టర్, నోబుల్ మాస్టర్ ఎలా మన మనసు దోచుకోబోతున్నారో చూద్దాం. హరినాథ్ రెడ్డికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. చెట్లతో నిండుగా ఉండే అడవి ప్రకృతి దేవుడు సృష్టించిన ఒక అద్భుతమైన బహుమతి. మన పూర్వ మానవులతో కలిసి వచ్చే, మనకు రాబోయే భవిష్యత్తుకి మంచికి ఉపయోగపడేదే వృక్షం. దాన్ని రక్షించుకోవడమే మన లక్ష్యం. చెట్లే లేకపోతే ఈ ప్రపంచమే లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చెట్లలో ప్రాణం ఉందని కొంతమందికే తెలుసు, కానీ కొంతమంది దుర్మార్గులకు ఈ మాట అర్థం కాదు. కొందరు స్వార్థపరులు అన్యాయంగా చెట్ల ప్రాణాలను నరికి ఉపయోగించుకుంటున్నారు. చెట్లను నరకడం నేరం, ఘోరం, భయంకరమైన పాపం. కన్నీటితో మా చెవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మాచే వ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. ప్రకృతి మన ఆరోగ్యం. ఆరోగ్యాన్ని నరకకండి. అంటే చెట్ల ద్వారా నీడను, అనారోగ్యం తీసివేసే శ్రేష్టమైన మంచి గాలిని, అలాగే ముఖ్యంగా వర్షాలు కురవడానికి ఉపయోగపడతాయి. వర్షాలు వస్తేనే పంటలు, పంటలు ఉంటేనే మన ఇంట్లో వంటలు. చెట్లను నరికి తప్పు చేయవద్దు. తెలియక నరుకుతున్న వారికి ఆపకుండా మళ్లీ తప్పు చేయవద్దు. చెట్లను నరకకండి, వీలుంటే పెంచండి. పెంచి ఆరోగ్య ప్రపంచంగా మార్చండి. Hats off to you. Simply hats off to you, Master. Thank you, Mimi. ఇందాక మనం ఒక పర్ఫార్మెన్స్ చూసాం. పర్ఫార్మెన్స్ అప్పుడు హెల్త్ బాగాలేదు, సంథింగ్ ఎక్స్ప్రెషన్ రాలేదు, ఏదేదో సమ్ కాజెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక లివింగ్ మనం చూడగలిగే ఎగ్జాంపుల్ ఉందండి. ఒక కాలు సన్నగా ఉంది, ఒక కాలు లావుగా ఉంది. మొత్తం నిన్నటి వరకు ఈ అబ్బాయి కాలు ఇంత లావు ఉందండి. తనకు ఒక చిన్న గాయమై సెప్టిక్ అయి తను నిలబడలేని పరిస్థితి అనమాట. నిలబడలేని పరిస్థితి తర్వాత ఈరోజు స్టేజ్ పైకి ఇలా వచ్చి ఒంటి కాలు మీద కూడా నిల్చుని ఎలాంటి భంగిమలతో ఎలా పర్ఫామ్ చేశాడో తెలుసుకోవచ్చు. చూసారు కాబట్టి గట్టిగా.
ఏదో చేయాలి అన్న తపన ఉంటే రెండు కాళ్ళు నరికేసినా కూడా ఒక డాన్స్ నిలబడి డాన్స్ చేయగలడండి. అంత అంత కెపాసిటీ మన గుండెకు ఉంది అని ప్రూవ్ చేశాడు. ఫెంటాస్టిక్. ముందుగా తరుణ్ మాస్టర్. బాను, ఐ షుడ్ ఫస్ట్ కంగ్రాచులేట్ నోబుల్. సో ఓవరాల్ కాన్సెప్ట్కి వచ్చి హ్యాట్స్ ఆఫ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. హరి, ది పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్సలెంట్. చాలా బాగుంది హరి, నాది బ్రిలియంట్. అంటే చేంజ్ ఓవర్స్, ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుండేది. మంచి మాస్టర్ దొరికాడు. ఐ ఫీల్ పెద్ద పెద్ద మాస్టర్తో డాన్స్ ఇప్పుడు చేయలేదు సార్ కలిసి. అతను నా గురించి అనిస్తే షూటింగ్ వదులుకొని 10 డేస్ కంటిన్యూగా నాతో డే అండ్ నైట్ ఉన్నారు సార్. ఇంకా ప్రతి సాంగ్ని చిన్న చిన్న మిస్టేక్స్ నేను చేస్తాను డాన్స్, కానీ నా డాన్స్ నాకు బాగుంటుంది. అతను నాతో చాలా చాలా మిస్టేక్స్ని క్లియర్ చేసి ఇంత పైకి తెచ్చారు సార్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నోబుల్ సార్. I think God gifted him so much. You are a God person, man. See, this kind of full makeup, andru cheptaru kada makeup ledante you can give good expression. That is full makeup. What expression, what expression! That theme itself fantastic. Noble, hats off. From my heart I'm telling, evlo artist kaanga fan aanadala ana ivanoda fan aita nan entha mandi artist lanu chusanu kaani evariki fan avaledu, but ee abbai fan aipoyanu nenu ani cheptunna. I'm a great fan of Hari. Hari. Okay, what happened? Okay, I'm a great fan, fantastic, hey, super. ఇంత ఓవర్వెల్మింగ్ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏ ఆర్టిస్ట్ హార్ట్ అయినా ఎలా ఫీల్ అవుతుందో ఈవెన్ ఐ కుడ్ ఫీల్ ఇట్. హర్నాథ్ రెడ్డి, కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా? ఇంత పెద్ద డాన్స్ మాస్టర్ వచ్చి ఇలాగా చెప్తే మరి మేమేమి వాళ్ళ ముందు మేము ఏమి లేదు మేడం, చాలా చిన్న డాన్సర్లు మేము. అలాంటి అతను ఆమె స్టేజ్ పైకి వచ్చిన రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకేం కావాలి? థ్యాంక్ యూ మ్యామ్. మేము వ్యూస్ ఛాలెంజ్ పెట్టి ఎంత మంచి పని చేశానరా దేవుడా అనిపిస్తుంది. బికాజ్ ఇలాంటి గాడ్ పర్సన్ని మేము వెతుక్కోగలిగాము, ఒక ఆణిముత్యాన్ని. ఇక అసలు వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. రియలీ హ్యాట్స్ ఆఫ్ హరినాథ్. ఐఎమ్ బ్లెస్డ్. ఎస్, గాడ్ నాకు ఒక మంచి కంటెస్టెంట్ ఇచ్చారు. సో ఐ ప్రైజ్ గాడ్. సో ఒక మాస్టర్ తన స్టూడెంట్ని ఎంతగా ప్రేమిస్తాడు అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ.